फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल एंतगानो आदरिस्तुन्ना प्रति ओक्करिकी ना हृदयपूर्वक कृतज्ञतलु। मित्रुलारा वीडियो मनम वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल लो टू डेज़ बैक मनम तेलुसुकुन्नटुवंटि गर्भाशयम పార్ట్ 1 దాని యొక్క కొనసాగింపు గర్భాశయం పార్ట్ 2 ఈ వీడియోలో మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం। సో వీటిని మనము నివారించుకోవాలంటే ఏం చేయాలంటే వీటన్నిటిని మన నుంచి రిలీజ్ చేసియాలి। కంప్లీట్ ఇక్కడి నుంచి ఏమీ ఉండకూడదు, అన్ని రిలీజ్ చేయడం, ఆల్ ఎమోషన్స్ రిలీజ్ చేయడం। ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి ధ్యానంలో ఇవన్నింటిని మనం రిలీజ్ చేపిస్తామండి। మీ లోపల ఏవైతే ఉన్నాయో ఈ సరికాని గుణాలు, ఎమోషన్స్, భావావేశాలు, ఈ నమ్మకాలు, ఈ ఒప్పుకోకపోవడాలు, ఇవన్నీ మనము అంగీకరించడము, ఇవన్నీ నెక్స్ట్ 1 అవర్ మెడిటేషన్లో చక్కగా చేపించడం జరుగుతుంది ప్రాసెస్. అలాగే ఇతరుల పట్ల మీ పట్ల ఎంతో ప్రేమగా ఉండడం అలవాటు చేసుకోవాలి। ఇక్కడ అంటే నేను ఇంతే అనేటువంటి ఒక ఫిక్స్డ్ అభిప్రాయాలు తెచ్చుకోకుండా మన పట్ల మనకు ప్రేమను కలిగి ఉండడం, అలాగే ఇతరుల పట్ల కూడా అదే ప్రేమను కలిగి ఉండడం। తర్వాత ఇది ప్రధానమైనటువంటి నివారణ మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆ స్వాదిష్టాన చక్రం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని మనం క్లియర్ చేసుకోవడం। ఆ స్వాదిష్టాన చక్రంలోనే ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి బ్లాకేజెస్ ఎక్కువ ఉంటాయి, ఈ పుండ్లు కానీ, ఈ గడ్డలు కానీ, ఈ పెయిన్స్ కానీ, ఇవన్నీ కూడా। సో ఆ స్వాదిష్టాన చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం, ఎనర్జెటిక్ చేసుకోవడం, యాక్టివేట్ చేసుకోవడం, సో అలా చేయడం ద్వారా మనము ఈ చెప్పుకున్నటువంటి ఈ ఇన్ఫెక్షన్స్ కానీ, పుండ్లు కానీ, గడ్డలు కానీ, సో చక్కగా వాటిని మనము నివారించుకోవచ్చు। అలాగే ఇది అతి కొద్ది మందిలో వచ్చేటువంటి సమస్య, అది గర్భస్రావం। అంటే గర్భస్రావం అంటే డాక్టర్ గారి దగ్గరకు పోతాము, అమ్మ నువ్వు కన్సీవ్ అయ్యావు, హ్యాపీగా నువ్వు తల్లి కాబోతున్నావు అని డాక్టర్ గారు చెప్తారు, మనం హ్యాపీగా ఇంటికి వస్తాం, చక్కగా ఇంట్లో అందరూ మనల్ని హ్యాపీగా చూసుకుంటుంటారు। ఒక నెల, 2 నెలలు, 1 నెల గడిచింది, అలా గడిచినప్పుడు తర్వాత అది గర్భస్రావం అయిపోతుంది। అలాగే కొంతమందిలో 1, 2 నెలలు, 3 నెలలు గడిచిన తర్వాత కూడా ఇలాంటి ప్రక్రియ కొనసాగుతుంది। సో ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య। సో అప్పుడు ఆ కుటుంబము, ఆ భర్త, అందరూ ఏర్పరచుకున్నటువంటి ఆ మేడలన్నీ ఒక్కసారి కూలిపోతాయి, ఎంతో బాధకి వేదనకి గురవుతారు। సో ఇది ఒక ప్రధాన సమస్య। ఇంకొకటి ఏంటంటే బాగా నెలలు నిండినటువంటి బిడ్డ లోపలే మరణిస్తుంటాడు। చక్కగా నెలలు ఉంటాయి, 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు మనం వన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి స్కాన్ చేసి చూస్తే లోపల బిడ్డ మరణించాడు అని చెప్తారు। ఇంకా ఏంటి, నెక్స్ట్ ఆపరేషన్ చేసి ఆ బిడ్డని బయటకు తీస్తారు మామూలే డాక్టర్లు। సో ఇది కూడా ఒక ప్రధాన సమస్య। దీనికి రీజన్స్ ఏంటి, ఎందుకు ఆ ప్రక్రియ అలా జరుగుతుంది, ఎందుకు అలా వస్తుంది అని అంటే ఇక్కడ కూడా ప్రధానం, ఫస్ట్ ప్రైమోస్ట్ రీజన్, ఆ స్త్రీతత్వాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం। మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి సమస్యలకన్నిటికీ మొట్టమొదట అదే అండి, ఆ స్త్రీతత్వాన్ని అంగీకరించాలి, ఈ భూమి మీద అత్యంత గొప్ప ఉన్నతమైనటువంటి జన్మ ఏదైతే ఉందో అది స్త్రీ జన్మ, ఈ భూమి మీద మనము ఒక స్త్రీగా జన్మించినందుకు మనం ఎంతో గర్వపడాలి। అఫ్కోర్స్ నేటి సమాజ వ్యవస్థని, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరు మీ స్త్రీతత్వాన్ని మీరు అంగీకరించకుండా మిమ్మల్ని మీరు చిన్నపుచ్చుకుంటూ ఎక్కువ మంది ఉంటున్నారు, నో, గుర్తుంచుకోండి। ఎప్పుడు కూడా సరే ఒక స్త్రీ జన్మ అన్నది ఎంతో మహోన్నతమైన జన్మ ఈ భూమి మీద। ఒక స్త్రీ అనుకుంటే సృష్టిని ఏదైనా చేయగలదు, కాకపోతే ఎవరికి వారు వాళ్ళు వాళ్ళని చిన్నపుచ్చుకుంటున్నారు। ఒక గొప్ప తత్వవేత్త ప్లాటో ఒక అద్భుతమైన మాట చెప్తాడండి, ఒక్క శరీర సౌష్ఠవం, శరీర నిర్మాణంలో తప్ప మిగతా అన్నింటిలో కూడా మగవాళ్ళకి స్త్రీ అనేది ఏ విధంగానూ తక్కువ కాదు అని చెప్తాడు, ఆయన క్లియర్గా చెప్తాడు। మరి ఈ రోజుల్లో స్త్రీలు ఎలా ఉన్నారు, మగవారి కంటే అధికమైనటువంటి స్థానాల్లో ఉంటున్నారు అని, మరి మనం ఎందుకు ఆ స్త్రీతత్వాన్ని అంగీకరించకూడదు, మనం ఎందుకు మనల్ని చిన్నపుచ్చుకోవాలి, మనం ఎందుకు మన ఆలోచనలు తగ్గించుకోవాలి? సో కాబట్టి
ఒక స్త్రీ జన్మ అన్నది ఈ భూమి మీద మహోన్నతమైనటువంటి జన్మ, జన్మనిచ్చేటువంటి జన్మ. కాబట్టి ఈ జన్మని మనం హ్యాపీగా అంగీకరిద్దాము, ఒప్పుకుందాము అనేటువంటి భావన మనలో కలగాలి. రెండవది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ గర్భస్రావానికి సంబంధించి ప్రధానమైనటువంటి రీజన్, ఆ స్త్రీలలో కొంతమంది ఆ శరీరంలో జరిగేటువంటి మార్పుల్ని యాక్సెప్ట్ చేయలేరు. అంటే ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే ఈ శరీరంలో చాలా చేంజెస్ వస్తాయండి, వాటిని యాక్సెప్ట్ చేయలేరు చాలామంది. అంటే శారీరక పరమైనటువంటి సౌందర్యము పోతుంది అన్నటువంటి భావన వాళ్ళలో ఉంటుంది, అందువల్ల ఈ శారీరకమరమైనటువంటి మార్పుల్ని యాక్సెప్ట్ చేయలేరు. అంటే ఈ లోపల ఆ పిండము రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది, అది ఆ తల్లికి తెలుస్తూ ఉంటుంది, ఈ పొట్ట పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పొట్ట పెరగడం మొదలైందో అప్పుడు ఆ అవగాహన రాహిత్యం వల్ల ఆ తల్లి ఏమనుకుంటుంది, ఇదేంద్రా ఇది పొట్ట పెరుగుతూ ఉంది, నా అందం తగ్గిపోతుందేమో, నా శరీరం రకరకాల మార్పులు, నేను లావైపోతానేమో, నాకు నీరు వస్తుందేమో. ఇంకొకటి ప్రధానమైన సమస్య, ఇక్కడ కొన్ని గీతలు ఏర్పడుతుంటాయండి ఈ గర్భం దాల్చిన తర్వాత. సో ఇది చాలామందిలో ఉన్నటువంటి ఒక ప్రధాన అడ్డంకి, వాటిని యాక్సెప్ట్ చేయలేరు. అంటే ఈ అందం, శారీరకమైనటువంటి అందాన్ని పోతుంది అనేటువంటి భావంతో వాళ్ళు ఆ శరీరంలో జరిగేటువంటి మార్పుల్ని యాక్సెప్ట్ చేయలేరు. అందువల్ల ఏమవుతుందంటే ఆ గర్భాశయము లోపల ఉన్నటువంటి ఆ పిండము అది రిసీవ్ చేసుకుంటుంది, ఆ థాట్స్ని వేసుకొని, ఓహో ఈ తల్లి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకా నేను ఉండకూడదానని బయట వచ్చేస్తుంది. తర్వాతది ఇంకొకటి, ఇది కూడా ఒక సమస్య కొంతమందిలో, ఇష్టం లేనటువంటి శృంగారంలో పాల్గొనడం. అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఉదాహరణకి చెప్పుకుంటాం మనం, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు, కానీ తల్లిదండ్రులు ప్రోద్బలం వల్ల, కుటుంబ సభ్యుల ప్రోద్బలం వల్ల ఆ అతన్ని పెళ్లి చేసుకుంటారు. అతన్ని పెళ్లి చేసుకుంటారే కానీ తనని యాక్సెప్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయలేరు, మనసు ఒప్పుకోదు. బట్ పరిస్థితుల కారణంగా ఒక సంసార జీవితాన్ని వాళ్ళు తనతో గడుపుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళలో కూడా ఆ యొక్క రక్త ఆ గర్భస్రావం అనేది జరిగి, ఎందుకంటే తనతో బిడ్డని కనడం ఇష్టం లేదు, వేరియస్ రీజన్స్, అవి తర్వాత వ్యక్తిగత కారణాలు చాలా ఉంటాయండి. సో అలాంటి వాళ్ళలో కూడా ఈ యొక్క గర్భస్రావం అనేది జరగడం ఎక్కువగా ఉంటుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ కొంతమందిలో ఈ కారణం కూడా ఉంటుంది, అసలు పిల్లలంటేనే ఇష్టం ఉండదు, అసలు పిల్లలు కనడం అంటేనే ఇష్టం ఉండదండి. సో ఇది ప్రధానమైనటువంటి కారణాలు ఆ గర్భస్రావం జరిగేదని. ఇక్కడ ఇంకొకటి మనం చెప్పుకున్నాం, ఒక నెలలు గడిచిన తర్వాత అంటే ఆఫ్టర్ 4-5 మంత్స్, 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్ ఇలాంటి సందర్భాలలో ఆ పిండము అంటే అండము పిండమయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఆ ఆత్మ వచ్చి ఆ పిండంలోకి ప్రవేశిస్తుంది. అటు తర్వాత అది క్రమంగా పెద్దయి శరీర నిర్మాణం తీసుకోవడం ఇలా జరుగుతుంది ప్రాసెస్ లోపల ఆ 9 నెలల పాటు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఆత్మ లోపలికి ప్రవేశించిందో, ప్రవేశించి అలా ఉంటుంది కొంచెం ఎదిగే కొద్దీ ఈ ఆత్మ ఏం జరుగుతుందంటే లోపల కొంత ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏం జరిగింది అని అంటే ఒక రాంగ్ ఊంబ్ సెలెక్షన్, అంటే ఒక రాంగ్ మదర్ సెలెక్షన్. అక్కడ యాక్చువల్గా వేరే మదర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి ఒక ఆత్మ ఈ మదర్ ఊంబ్లోకి ప్రవేశించేసి ఉంటుంది. అది పొరపాటున అలా జరుగుతుంది. ఇది కొద్ది మందిలో జరిగే ప్రక్రియ అంతే, ఎక్కువ మందిలో ఇది జరగదు. ఎక్కడో కొద్ది మందిలో అంటే 9-8 నెలల తర్వాత, 7 నెలల తర్వాత బిడ్డ లోపల మరణించడం అన్నది. సో ఎప్పుడైతే ఒక రాంగ్ మదర్ సెలెక్షన్ని చేసుకునిందో ఆ ఆత్మ, అప్పుడు అది మేల్కొంటుంది. అంటే తన లోపల తెలిసిపోతుంది ఇక్కడ నాకు డిస్టర్బెన్స్గా ఉంది, ఈ మదర్ నాకు సరికాదు, నా జీవితంలో నేను పొందేటువంటి అనుభవాలకి ఈ మదర్ నాకు సరికాదు అని ఎప్పుడైతే అది తెలుసుకుంటుందో అది వెంటనే లోపల నుంచి వెళ్ళిపోతుంది బయట. ఎప్పుడైతే ఆత్మ సోల్ లోపల నుంచి వెళ్ళిపోయిందో ఇక నా పెరిగినటువంటి ఆ యొక్క బేబీ ఇంక బయట రాలేదు, ఇక డాక్టర్లు ఆపరేషన్ చేసి బయట తీయడం జరుగుతుందండి. సో ఇలాగా చాలా రీజన్స్ ఆ యొక్క తల్లి గర్భాశయం మీద పనిచేస్తూ ఉంటాయి. మనం వీటన్నింటికీ ప్రధానమైనటువంటి కారణాలను మనం ఆధ్యాత్మిక కోణంలో దర్శించి చక్కగా మనం వాటి యొక్క పరిష్కారాలు మనం తెలుసుకొని, మనకు ఇక్కడ ఉన్నటువంటి ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే
ధ్యానం అనేటువంటి ఆయుధం మన చేతిలో ఉంది. సో ఈ ధ్యానం ద్వారా మనం ఈజీగా ఆ యొక్క స్పిరిచువల్ యాంగిల్ని మనం తెలుసుకోవచ్చు. సో అలా తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఎక్కడికక్కడ క్లియర్ చేసుకునేస్తే చక్కగా మన గర్భాశయము ఆరోగ్యవంతంగా తయారవుతుంది, ఆరోగ్యవంతంగా తయారవుతుంది. సో ఆరోగ్యవంతమైనటువంటి గర్భాశయంలో ఆరోగ్యవంతమైనటువంటి బేబీ నిర్మాణం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన బేబీ నిర్మాణం జరిగినప్పుడు చక్కగా ఆ బేబీ హ్యాపీగా బయటకు వస్తుంది. అంటే అక్కడ ఏమీ కత్తిపోట్లు అవన్నీ లేకుండా చక్కగా బయటకు వస్తుంది. సో ఇవి మనము ఈ గర్భాశయం గురించి తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విశేషమైన అంశాలు, దాని వెనకాల ఉన్నటువంటి ఆ ప్రాబ్లం వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక కారణాలు, వీటిని మనం హ్యాపీగా సరిచేసుకొని మన జీవితాన్ని హ్యాపీగా ఆనందంగా తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ గర్భాశయానికి సంబంధించి అద్భుతమైనటువంటి హీలింగ్ కోసం మరొక వీడియోలో సంకల్ప ధ్యానాన్ని మనం తప్పక చేసుకుందాం. గర్భాశయం పార్ట్ 3 అన్నటువంటి పేరుతో మరొక వీడియో పోస్ట్ చేయబడుతుంది. ఆ వీడియో పెట్టుకొని చక్కగా ధ్యానం చేసి అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి గర్భాశయాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి అవసరమైన వారు అందరికీ ఈ వీడియోని తప్పక చేరవేయండి. అలాగే వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనున్నటువంటి బెల్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే చేరవేయబడుతుంది. థ్యాంక్ యూ.